బాప్చాయ్ వెరైటీ. ఇది బేసికల్గా చైనా వెరైటీ. ఇది యూరోపియన్ కంట్రీస్లో బాగా తింటారు. ఇది ఈ బల్బ్ ఎదిగిన తర్వాత ఇది క్యాబేజీ టైప్లోకి వెళుతుంది. ఈ స్టెమ్ వచ్చేసి స్టెమ్ కాడి నుంచి విరుచుకొని మనం సలాడ్స్లో కట్ చేసి పెట్టుకుంటే దీని అరోమా స్పెషల్ అరోమా ఉంటుంది. ఇది మనం నోట్లో తింటున్నప్పుడు మనం ఉల్లిపాయ పచ్చి ఉల్లిపాయ తింటున్నప్పుడు ఉండే క్రంచీనెస్ వస్తుంది. వెరీ వెరీ టేస్టీ ఫర్ ద సలాడ్స్. ఇప్పుడు నేను నాటుతున్నాను. ఇది బాక్ చాయ్ అంటారు, రెండవది పాక్ చాయ్ కూడా అంటారు. అనదర్ వెరైటీ చూపిస్తూ ఉండండి. ఇది లెట్యూస్ వెరైటీ. ఇది కర్లడ్ లెట్యూస్. ఇది కూడా మనం సలాడ్స్లోనే వాడతాం, ప్లస్ పిజ్జా బర్గర్లో టాపింగ్ కోసం వాడతాం. ఇది బేసికల్గా అంటే స్పానిచ్ మన వెరైటీకి సంబంధించింది. ఇది ఇందులో 12 వెరైటీస్ 13 వెరైటీస్ ఉంటాయి ఇందులో. ఇది క్యాబేజీ ఆకులాగానే ఉంటుంది, క్యాబేజీ ఫ్లవర్లా వస్తుంది. ఇది చాలా, ఇది కూడా మనం పచ్చి వాటినే మనం టాపింగ్ కింద వాడినా, పచ్చి వాటినే మనం సలాడ్స్లో వాడినా వెరీ వెరీ టేస్ట్గా ఉంటుంది. ఇన్స్టెంట్గా మన ఇంటికి చుట్టాలు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఈ బాక్ చాయ్ కానీ సెలరీ కానీ ఇలాగే లెట్యూస్ వెరైటీలు కనుక ఉంటే 4 ఆకులు కోసుకొని 2 బ్రెడ్ ముక్కల్లో పెట్టి 2 టమాటా ముక్కలు పెడితే రెడీమేడ్గా మీరు స్టవ్లకి చక్కని అవసరం లేకుండానే అతిథులకి ఆతిథ్యం ఇవ్వచ్చు. ఓకే, ఇది నాటుతా. ఇప్పుడు సర్వసాధారణంగా ఇట్లాంటి ఫారిన్ టైప్ లీఫీ వెజిటబుల్స్ కానీ ఫారిన్ వెరైటీస్, అలాగే స్ట్రాబెర్రీ వెరైటీస్ ఇలాంటి కంటైనర్లో మనం వేసుకున్నట్టయితే చలికాలం ఇవి బాగా వస్తాయండి. ఇవి చలికాల పంటలు, శీతల ప్రదేశాల్లో పంటలు. ఇందులో మనకి స్ట్రాబెర్రీ కూడా 60 రకాల పాకెట్స్ ఉన్నాయి కాబట్టి 60 మొక్కలు నాటితే స్ట్రాబెర్రీ నాటిన తర్వాత ఫ్లవర్ వచ్చిన తర్వాత చాలా స్పీడ్గా మనకు ఫ్రూట్ వస్తుంది. అది 1 వీక్ 10 డేస్ లోపలనే మీరు స్ట్రాబెర్రీ ఫ్రూట్ ఫ్లవర్ వచ్చిన తర్వాత తినొచ్చు. ఇట్లాంటి కంటైనర్లో 60 స్ట్రాబెర్రీ మొక్కలు కనుక పెట్టుకున్నట్టయితే మీకు డే బై డే మీకు 60 ఫ్రూట్స్ వస్తాయి. ఇది చలికాలం వేసుకోవచ్చు స్ట్రాబెర్రీ. మీకు మార్కెట్లో స్ట్రాబెర్రీ సీడ్లింగ్స్ దొరుకుతాయి, సీడ్లింగ్స్ తీసుకోండి, తక్కువ ధర ఉంటుంది. అదే మీరు పాటింగ్ తీసుకుంటే 50-60 రూపాయలు తీసుకుంటారు. సీడ్లింగ్ అయితే 5-6 రూపాయలకు వస్తుంది ఒక్కొక్క మొక్క. సీడ్లింగ్ ట్రే కొనుక్కున్నట్టయితే 100 స్ట్రాబెర్రీ మొక్కలు మీకు 800 రూపాయలకు వస్తుందండి. అవి మీరు ఇలాంటి వాటిలో 2 టబ్బుల్లో కనుక పెట్టుకుంటే విపరీతమైన ప్రోటీన్ వస్తుంది. అలాగే మీకు ఫారెన్ లీఫీ వెజిటబుల్ ఏదైనా సరే మన హైదరాబాద్లో ఈ సీజన్లో వింటర్లో ఖచ్చితంగా చక్కగా పెరుగుతాయి మన వాతావరణానికి. ఎటువంటి డౌట్ లేకుండా మీరు ఎక్కడి నుంచి అయినా సరే విత్తనాలు సీడ్స్ తెచ్చుకోండి, లేదా సీడ్లింగ్స్ అయినా నాటుకోండి. చక్కటి లీఫీ వెజిటబుల్స్ గ్రీనరీస్ మనకి మన కుటుంబానికి సరిపడినటువంటి పోషక పదార్థాలను అందించేటటువంటి ఆహార పదార్థాలని చిన్న చిన్న ఏరియాల్లో, బాల్కనీల్లో, రూఫ్ టాప్లోను పండించుకునే అవకాశం మనకుంది. కాబట్టి సోదరులందరూ కూడా ఫాలో అవుతారని ఆశిస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతునేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.